క్రీస్తు చంపే ప్రయత్నం జరుగుతున్నప్పుడు అయినా ఆయన ఆపే ప్రయత్నం చేసి ఉండే అవకాశం లేదంటారా? అంటే అప్పుడు వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారంట కదా, వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు, వాళ్ళు అతనికి చెప్పారు, లేకపోతే వాళ్ళ పేరెంట్స్కి ఇద్దరికి చెప్పారు, మాట్లాడారు, తర్వాత అదే నిజమన్నారు. అది ఇంకొక విషయం ఏంటంటే, ఇది ఒకరోజు ఒక గంటలో జరిగిన సిచ్యువేషన్ కాదు, ఇది ఇది చాలా రోజులు బట్టి కూడా వాళ్ళ ఇంట్లో ఇదే రకమైన డిస్కషన్ జరుగుతూ ఉండొచ్చు. చదువుకున్న వాళ్ళు కాబట్టి ఇద్దరు పిహెచ్డీ కాబట్టి ఆర్గ్యుమెంట్స్ జరిగి ఉండొచ్చు, దానికి కూడా ఎవిడెన్స్ కోసం వెతుకుండొచ్చు, లేకపోతే ఇలా జరిగిన సంఘటనల గురించి కూడా తెలుసుకొని ఉండవచ్చు. ఇది యాక్సిడెంటల్గా ఏదో కార్ యాక్సిడెంట్ అంత ఈజీ పని కాదు. దీని గురించి వాళ్ళకు పూర్తిగా అవగాహన వచ్చి వాళ్ళందరి మధ్య సయోధ్య కుదిరిన తర్వాత మాత్రమే ఇది చేద్దాం అని అని అనుకున్న తర్వాత మాత్రమే చేశారు తప్పించి, కానీ ఇది యాక్సిడెంటల్గా వచ్చేసి కొట్టేసి చంపేయడం లాంటి మాత్రం కాదు. ప్రీ ప్లాన్డ్ అండ్ దీనికి చాలా చాలా విషయాల గురించి చాలా విషయాలు చాలాసార్లు కూడా వీళ్ళు కుటుంబ వ్యక్తులు కూడా మాట్లాడుకుంటారు జరిగింది ఇలాంటి ఇన్సిడెంట్లు అని చెప్పి చెప్పుకుంటారు. వీళ్ళందరి మధ్య కూడా డిస్కషన్ జరిగింది, కాకపోతే అది డిస్కషన్ కాస్త నేను చేస్తాను, నేను వస్తానో లేదో మీరు చూడండి అని ఒక కాన్సెప్ట్లోకి చాలా మూఢత్వంగా వెళ్ళింది అమ్మాయి. దాని పరివర్తనాలు వేరుగా ఉన్నాయి. ఇవన్నీ ఎలా జరుగుతాయి అంటే, మనిషి ఏం చేస్తారంటే భయపడ్డాడు అతను. ఇట్లా జరిగేటప్పటికీ ఇంకొక విషయం ఏంటంటే, జరుగుతుంది ఇలా జరుగుతుంది ఎంత భయంకరంగా ఉంటుంది అని కూడా అనుకోలేదు, భయపడ్డాడు. భయపడ్డాడు కాబట్టే ఇంకా తర్వాత అతను రియలైజ్ అయిపోయి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేయడం అనేది జరిగింది. అంటే ఒక ట్రాన్స్లో ఇదంతా చేశారు అని అనుకోవచ్చా, లేదంటే బుద్ధిపూర్వకంగా స్పృహలో ఉండే చేశారని అనుకోవచ్చా? అది ట్రాన్స్లో ఉన్నారో లేదా ట్రాన్స్ నుంచి ఎవరు చేశారనేది మనకి ఇప్పటివరకు వచ్చే ఆధారాలు ఏమీ లేవు. ట్రాన్స్లో ఉన్నారని అంటే, ట్రాన్స్ అనేది చదువు ద్వారా కూడా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లో ఉంటుంది. ఒకళ్ళు చెప్పడం ద్వారా ట్రాన్స్లోకి వెళ్ళొచ్చు, లేకపోతే మనం నమ్మి మనం దాన్ని చదివి తద్వారా మనం మనకి మనమే ఆపాదించుకుని ట్రాన్స్లో ఉండొచ్చు. అది రెండు రకాలుగా ఉంటుంది. అది ట్రాన్స్లో చేశారని, ఎవరో చేశారని, ఎలా చేశారని వీటన్నిటి అనేది ఒక టైప్ ఆఫ్ అయితే, తను తనకు తానే ట్రాన్స్లోకి వెళ్ళడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒకరినొకరు ఇంకొక వ్యక్తి వచ్చి చేశారంటానికి లేదు కదా. ఇక్కడ నలుగురు వ్యక్తులు అందరు కూడా ఒకళ్ళొకళ్ళు ఒకరికొకళ్ళు చెప్పుకున్నారు, మాట్లాడుకున్నారు, వాళ్ళు నమ్మారు, వాళ్ళ భావాలనే అది కరెక్ట్ అనుకున్నారు. ఇక్కడ వ్యక్తులే కనపడుతున్నారు కదా, ఫ్యామిలీ వ్యక్తులు కనపడుతున్నారు కదా, బయట వ్యక్తులు అనడానికి లేదు. కాబట్టి వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం వాళ్ళ ఫ్యామిలీ కాకుండా ఈ ఆర్గ్యుమెంట్స్ జరిగేటప్పుడు ఒక వాళ్ళకి పరిచయం ఉన్న మంచి ఒక పెద్ద వ్యక్తితోటి మాట్లాడి ఇట్లాంటి జరుగుతుంది ఆర్గ్యుమెంటేషను, ఇది కరెక్టా కాదు అని చెప్పేసి వాళ్ళు బయట వ్యక్తులు చాలామందిని కలుస్తూ ఉంటారు. వాళ్ళేమీ తక్కువ వ్యక్తులేం కాదు, చాలామందిని కలిసి మాట్లాడితే బాగుండేది. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఒక సంస్థ వ్యవస్థాపకురాలు కావడంతో ఎదుటివారితో చెప్తే నవ్వుతారు, మళ్ళీ దాని గురించి నమ్మరు. వాళ్ళకి ఏం చెప్పినా సరే వినరు, వాళ్ళు ఏదో చెప్తారు తప్పించు కానీ నమ్మరు అని చెప్పి చెప్పుకోవడానికి కూడా నామోష పడవచ్చు. లేకపోతే నాకున్న ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, నన్ను ఏం చేయమంటారని బయట వాళ్ళతో చెప్పేంత శక్తి సామర్థ్యాలు కూడా లేకుండొచ్చు, పరుగు పోతుందేమోనని ఒక భయం అయి ఉండొచ్చు కూడా అయి ఉండొచ్చు. అయితే ఎవరితోనూ కూడా చెప్పకుండా దాచిపెట్టడం వల్ల ఇప్పుడు పరుగు పోతుంది అనే కాన్సెప్ట్ తోటి మన గురించి తక్కువ అంచనా వేస్తారు, మనకు కూడా ఇలాంటివి ఉన్నాయని చెప్పి మనల్ని లేనిపోని విధంగా ప్రచారం చేస్తారేమో, మనకు కూడా మానసిక వ్యాధులు ఉన్నాయని, ఆయన మానసిక పరిస్థితి బాగోలేదని చెప్పి ప్రచారం చేస్తారనే భయంతో కూడా ఆ అమ్మాయి ఆవిడ బయట వ్యక్తులతో కూడా చర్చించలేకపోవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.